పార్టీ మార్పు గురించి చెప్పే ముందు ఖచ్చితంగా ఏదైతే మొన్న ఎలక్షన్లో నేను ఏమి 50 పైసా ఖర్చు పెట్టకుండా 158,000 ఓట్లు చిల్లర ప్రజానికి ఉన్న ఓటు వేశారు. ముందుగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక 50 పైసా ఎక్కడ కూడా పంచకుండా దాంతోపాటు పూర్తిగా ప్రజల మధ్యలోనే ఉంటా. అన్నీ కూడా మీ అందరికీ తెలుసు, నేను ఇంతకుముందు కూడా ఇష్యూ బేస్డ్ ఎక్కడైనా ఇష్యూ ఉన్నప్పుడే మాట్లాడేవాడు, కేవలం ఏదో రాజకీయం కోసమే మాట్లాడకుండా ఖచ్చితంగా ఉంటాను. ఇక పార్టీ మార్పులు చేర్పులు కూర్పులు అనేది ఒక డైనమిక్ సిచ్యువేషన్, వాళ్ళ ఉన్న పరిస్థితులు బట్టి ఏం జరుగుతుంది అనేది రానున్న కాలం తేల్చాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు నేనైతే ఏ నిర్ణయం తీసుకోను. ఇది బేసికల్లీ ఇవాళ రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా గత ఎలక్షన్స్ ముందు 3 ఏళ్ళుగా కానీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధి విధానాలు కానీ అందులో ఉన్న అసంతృప్తులు కావచ్చు. ఎందుకంటే అప్పట్లో కూడా మనం చూసాం, మొదట్లో ప్యాకేజ్ కావాలన్నారు, తర్వాత యూటర్న్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా కొంతమంది సభ్యులకి ఏమైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. దాంతోపాటు ఇవాళ తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా ఇబ్బందులు గురి చేసిందో ప్రజల్ని, దానికి ప్రజలు కూడా సమాధానం చెప్పారు. అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇవాళ దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ పార్టీని మార్గే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే నేను రాజ్యసభ సభ్యులు నిన్న భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాను అనుకుంటా ఉన్నాను. ఈ విధంగా ఏదంటే ఒక పెద్ద పార్టీ, 40 ఏళ్ల అనుభవం కలిగిన పార్టీ మొన్న ఎలక్షన్లో ఘోర పరాజయం పొందడం చూసాము. ఎందుకు అది జన్మభూమి కమిటీలు కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, లేకపోతే కేంద్రంతో ఉన్న సంబంధాలు ఏ విధంగా నెరవేర్చుకోవాలో కూడా దాంట్లో ఘోరంగా వైఫల్యం చెందొచ్చు. లేకపోతే యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకుని ప్రజలకి ఏమి తెలియదు అనే భావంతో తెలుగుదేశం పరిపాలన జరిగింది. దానికి బాధ్యత కూడా తెలుగుదేశమే వహించాలి. ఇవాళ ఇంకా మరి తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందని అంటా ఉన్నారు. ఖాళీ అయిపోయిన తర్వాత దాని యొక్క స్థితిగతులు ఏంటనేది మనం రానున్న కాలమే చెప్పాలి. జనసేన పార్టీ ఏదైతే ఇవాళ జనసేన అధ్యక్షుడు ప్రజల్లోకి తన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకెళ్లడంలో కొద్దిగా వైఫల్యం చెందినట్టుగా కనపడతా ఉంది. రెండు, ఏ విధంగా అయినా సరే తెలుగుదేశం పార్టీ ఏ మూల నుంచి కూడా రాకూడదన్న ప్రజల్లో ఆకాంక్ష, ఏదన్నా తప్పుదని జరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇబ్బంది పడతా ఉన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఓటు వేసినట్టుగా కనపడతా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచనని తన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది. అసలు మారడం అనేది ఇంకా ఆలోచించలేదు, నా కార్యకర్తలతో మాట్లాడలేను, ఆత్మీయులతో మాట్లాడలేను. ఖచ్చితంగా ఏది చేసినా ఇవాళ మీ ముందుకు ఎలా వచ్చానో మీకు తెలియకుండా, మీడియా మిత్రులకు తెలియకుండా ఏ విషయం కూడా జరగదు. నిజం చెప్పాలంటే అసలు జనసేన కార్యకలాపాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి భారతీయ జనతా పార్టీ, 2వ పార్టీ జనసేన పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక దిశా నిర్దేశం లేకుండా అయిపోయే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా ప్రజల మధ్యలో ఉంటాడు లేదు అనేది కాలమే చెప్పాలి. నిరంతరంగా 5 ఏళ్ల పాటు ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తే అప్పుడు ప్రజలిచ్చే తీర్పు బట్టి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో మొన్న మనం తెలంగాణ ఎలక్షన్లో చూసాం, అసెంబ్లీ ఎలక్షన్లో డిపాజిట్ 103 స్థానాల్లో కోల్పోయిన పార్టీ 4 MP సీట్లు గెలిచింది. అంటే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఏ రోల్కి ఎవరు, ఏ పాత్రకి ఎవరు అనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరలించు. మొన్న మనం చూసాం క్యాస్ట్ పోలరైజేషన్ అనేది కంటే కూడా ప్రజలు ఒక సుపరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన, ఆందోళన లేని పరిపాలన కావాలని కోరుకుంటున్నట్టుగానే మనకు కనపడేది. మీ ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకోండి, గతంలో రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టుగా ఒక క్యాస్ట్ బేస్డ్ రిజల్ట్స్ అయితే ఎక్కడ రాలి. కాబట్టి ప్రజలు ఇవాళ కోరుకునేది ఒక గవర్నమెంట్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ కావాలని కోరుకుంటున్నారు. దాంతోపాటు ఏదైతే ఇవాళ రాజకీయ నాయకులు కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత మా యొక్క ప్రవర్తన ఉండాలని కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. నిన్న జరిగింది
ఒక తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా మొన్న ఎలక్షన్లో పరాజయం పొందిన ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి కలవడం జరిగిందని టీవీలో చూడడం జరిగింది. వాళ్ళ అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తులు వైసీ వైకాపాలో కూడా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో వాళ్ళ జనరేషన్ మారుతూ ఉంది. కేవలం కుల సమీకరణ మీద ఎలక్షన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా భంగపాటు తప్పితే వేరే జరగదని మాత్రం నాకు తెలుసు. రాష్ట్రం తప్పకుండా ఇక్కడ ఏదైతే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన కనుక ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తీస్తూ ఒక పరిపాలన సజావుగా తీసుకెళ్లే స్థాయిలో కనపడుతుంది. టూ ఎర్లీ టు కామెంట్. ఇదే విధానాన్ని వచ్చే రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తే తప్పకుండా రాష్ట్రం వాళ్ళ ఒక కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుని అలాగే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కూడా సరైన సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటే ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి వాళ్ళ ఏదైతే అప్పులు ఊరిలో కూలికిపోయిందో సుమారు 2,50,000 కోట్ల అప్పుల్లో ఉంది. మొన్న చెప్తా ఉన్నారు సంవత్సరానికి వడ్డీ ప్లస్ ప్రిన్సిపల్ కలిపి 40,000 కోట్లు కట్టవలసిన దుస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఉండకూడదని ఏం లేదు, అన్ని పార్టీలు ఉన్నాయి, మనం వేరే చేసుకుని. ఎందుకంటే ఇది ప్రజల మధ్యలో ఉన్నాను, నేను ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.